वेलकम टू तुलसी न्यूज चैनल इवाल्टी स्पेशल स्टोरी की स्वागत। सैनिटाइजर्स मनम इप्पुडु वाडुतुन्नाम अयिते चिरू वाटिनी 12 संवत्सराल क्रितमे वाडारा अवि वाडटमे चिरू चेसिन अति पेद्द तप्प राजकीय प्रत्यर्थुलु मीडिया मित्रुले वाटिनी वक्रीकरिंचारा ఓ ప్రక్క చిరంజీవిని ఆకాశానికి ఎత్తుతూనే మరో ప్రక్క ఆయనను పాతాళానికి తొక్కాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఆనాడు ఆ నిందలపై మౌనాన్ని వహించిన చిరుకి కరోనా నేడు మాట్లాడేందుకు మంచి అవకాశాన్ని కల్పించిందా? దీనిపై తులసి న్యూస్ మీకందిస్తోంది ఓ స్పెషల్ స్టోరీ. భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని మనకి మన తల్లిదండ్రులు, బడిలో టీచర్లు చిన్నప్పటి నుంచే చెప్తారు. మరి వాటిని తూచా తప్పకుండా పాటించడమే మెగాస్టార్ చిరంజీవి చేసిన పెద్ద మిస్టేక్ అయింది. అదేంటి అంటారా, 2009 సమయంలో చిరంజీవి సినిమాలు విడిచిపెట్టి రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఓటు వేయటం తప్ప పాలిటిక్స్లో ఓనమాలు తెలియని చిరుపై ఆనాటి పొలిటీషియన్స్ మాత్రమే రాజకీయాలు చేయలేదు, కొన్ని మీడియా సంస్థలు కూడా రాజకీయ ఎత్తుగడలు వేశాయి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించి తిమ్మిని బమ్మిని చేశాయి. దానిలో భాగంగానే 2009 ఎన్నికల ప్రచారంలో చిరుపై అనేక నిందారోపణలు చేశారు. ప్రచారంలో భాగంగా చిరు ఫ్యాన్స్కి బాగా దగ్గరగా ఉంటూ వారికి షేక్ హ్యాండ్స్ ఇచ్చేవారు, ఆలింగనం కూడా చేసుకునేవారు. అలాంటి సమయంలో ఆయన చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్స్ని వాడారు. శానిటైజర్స్ వాడటమే చిరు చేసిన పెద్ద పొరపాట. మీడియా చిరు వెనుక అనునిత్యం ఎందుకు ఉండేది? ప్రజల్లో ఆయన చరిష్మా చూపెట్టడానిక, ఆయనను బద్నాం చేయడానిక? దాదాపు పుష్కరకాలం క్రితం ఎవరికీ ఈ శానిటైజర్స్ పై అవగాహన లేదు. కానీ చిరు నీటికి బదులుగా అప్పట్లోనే చేతులను శుభ్రం చేసుకోవడానికి ఈ శానిటైజర్స్ ను వాడేవారు. ఒకనొక సమయంలో ప్రచారం ముగించుకుని ఒక ఊరి నుండి మరొక ఊరికి వెళ్లడానికి ప్రచారం వాహనంలోకి ఎక్కారు. వెనక ఉన్న సహాయక సిబ్బంది ఆయనను ఖర్జూరాలు తినమని చెప్పడంతో డ్రైవర్ దగ్గర ఉన్న శానిటైజర్ తీసుకుని చేతులపై వేసుకుని శుభ్రం చేసుకున్న తరువాత వాటిని తినడం మొదలు పెట్టారు. అయితే దీన్ని చాలా చక్కగా పిక్చరైజ్ చేసిన ఓ మీడియా ఎడిటింగ్ తో మాయాజాలం చేసింది. ఓ ప్రక్క ఫ్యాన్స్ ని ముట్టుకున్న వెంటనే మరో ప్రక్క చేతులపై శానిటైజర్ వేసుకుని శుభ్రం చేసుకుంటున్నట్టు చాలా తెలివిగా చూపెట్టింది. చిరు ఫ్యాన్స్ ని ముట్టుకున్నందుకు తన చేతులని కెమికల్స్ తో కడుక్కుంటున్నారు అని విషప్రచారం చేసింది. కేవలం ఇదొక్కటే కాదు, ఇటువంటి చాలా నిందారోపణలు కొన్ని వార్తా ఛానళ్లు చేశాయని చిరు ఓ సందర్భంలో స్వయంగా చెప్పారు. మీడియా తన వెంట తిరిగింది తనను అనునిత్యం ప్రజలకు చూపించడానికి కాదని, ఎక్కడ తాను ఏ తప్పు చేస్తానో అని అవకాశం కోసం ఎదురు చూస్తూ కెమెరాలు తన వైపు పెట్టారని అన్నారు. ఇక తనను ఆకాశానికి ఎత్తింది కూడా సమయం చూసి పక్కకు తప్పుకుని తనను పాతాళానికి పడదోయాలని చూసేందుకే అని నవ్వుతూ నిప్పులు చెరిగారు. ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి చిరు ఈ కాంట్రవర్సీని బయట పెట్టారా, లేకుంటే ఈ విషయం శాశ్వతంగా ఆయన మనస్సులోనే ఉండిపోయేదా? చిరు రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఆయనపై అనేక నిందారోపణలు వచ్చాయి. చిరు సినీ రంగంలో ఉన్నంత వరకు ఆయన రాజకీయ రంగం వైపు ఎప్పుడు వస్తారా అని కొన్ని ఛానళ్లు డిబేట్లు పెడితే కొన్ని ఛానళ్లు ఆయన రాజకీయ రంగంలోకి వచ్చాక పుకార్లు సృష్టించాయి. ఆయన ఎప్పుడో పెట్టిన బ్లడ్ అండ్ ఐ బ్యాంకు నుండి ఆయన చేసే సేవా కార్యక్రమాల వరకు అనేక వాటిని వక్రీకరించే ప్రయత్నం చేశాయి. అలాంటి సమయంలోనే చిరు ఈ శానిటైజర్ వాడుతూ దొరికిపోయారు. అయితే దాదాపు 12 సంవత్సరాల క్రితం నాటి మాటను చిరు చెప్పగానే నమ్మడానికి కరోనానే కారణం. ఒకవేళ కరోనా అనేది లేకుంటే చిరు తాను పరిశుభ్రత పాటించడం కోసం శానిటైజర్ వాడానని చెప్పినా నమ్మే అవకాశం ఉండేది కాదేమో. కేవలం శానిటైజర్ ఒక్క విషయమే కాకుండా అనేక విషయాలపై ఆయన నోరు మెదిపితే తన అభిమానులకు మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా ఆయన నిజాయితీ తెలియపరుచుకునే అవకాశం ఉంటుంది. కేవలం శానిటైజర్ మాత్రమే కాదు, ఇప్పుడు రాజకీయ పార్టీలు అమలు పరుస్తున్న రైతు భరోసా పథకాన్ని ఆయన ఏనాడో అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇక ఈ విషయాన్ని కూడా ఆయన సీరియస్గా ఏమీ చెప్పలేదు. రియల్ హీరోస్ అనే కార్యక్రమానికి విచ్చేసి కరోనా సమయంలో పనిచేసిన డాక్టర్లు, పారిశుధ్య కార్మికులను అభినందిస్తూ నవ్వుతూనే చెప్పారు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.